రెడ్డి గారిని మాట్లాడవచ్చు. నేను చల్లస్తాను. 1917 నేను కొంచెం ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో మాట్లాడతాను, బికాస్ ఐఎమ్ మోర్ కన్వీనియంట్. 1917 ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కేవలం అర్బన్ ఆర్ టౌన్ బ్యాంకింగ్ మీదే దాదాపు ఈ బ్యాంకులో 13,250 మంది మెంబర్స్. కాకపోతే మెంబర్స్లో 10% 1300 మంది కూడా రాకపోవడం బాధాకరం. మీరు కూడా మా శాఖ తరఫున, మత్స్య శాఖ కూడా ఉంది, పశు సంవర్ధక శాఖ ఉంది, డైరీ ఉంది, వాళ్ళకు కూడా ఏదన్నా లోన్ ఇచ్చేటప్పుడు మేమేమన్నా సబ్సిడీ ఇస్తాం, మీరు కూడా లోన్ ఇస్తామంటే 50% సబ్సిడీ ఉంది మాకు, ఇవ్వగలిగితే మేము ప్రభుత్వం కూర్చుంటాం ఆ లోన్. ఆర్టీఐ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు లోన్ ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫున 100% కోఆపరేట్ చేస్తాను, సహకారంగా ఉంటాం. మా పెత్తనం లేకుండానే మీకే చేర్చగలిగిస్తాం. మా పెత్తనం అవసరం లేదు. మేము మెంబర్స్ రావాలనే కోరిక కూడా లేదు. నేను కానీ సోదరుడు కానీ కానీ మీరు పిలిస్తేనే వచ్చినాం. మేము ఏదైనా రాజకీయం కోసం రాలే, మీకేదన్నా సాయం చేసేదానికి వచ్చినాం తప్ప మీకు పెత్తనము మీ మీద పెట్టడానికి అయితే మేము రాలేదు. ఆ విషయాన్ని గమనించాలని, మీ యొక్క బ్యాంకుకి ఏదన్నా ప్రభుత్వం తరఫున ఒత్తిడి వచ్చినా కూడా ఒత్తిడిని తప్పించి మీ పాలకవర్గం మాత్రమే పెత్తనంలో ఉండేటట్టుగా మేము సాయం చేస్తామని, మీది ఈ బ్యాంకు కలకాలం ఉండాలని. 2,500 కోట్ల ధనవరింపై విశాఖపట్నంలో వాళ్ళ కృషి వల్ల 2,500 కోట్లకి అది 38 అర్బన్ బ్యాంక్స్ ఉంటే 5-6 బ్యాంకులు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం 9 బ్యాంకులు 100 సంవత్సరాలు అయిపోయాయి. ఎందుకంటే ప్రభుత్వం జోక్యం లేకుండా, ప్రభుత్వం షేర్ క్యాపిటల్ ఒక రూపాయి లేకుండా సొంతంగా వాళ్ళు నడుపుకోవటం, సహకార చట్టంలో ఇండిపెండెంట్గా ఈ సంస్థ నడుపుకోవటం, డిపాజిట్లు పెంచుకోవటం, అప్పులు ఇవ్వటం, వసూలు చేయటం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి కొత్త చట్టాలు తెచ్చేసి ఇబ్బంది పెట్టడం సరికాదు. కోఆపరేటివ్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అర్బన్ బ్యాంక్ కూడా మేము రాష్ట్రం కేంద్రం ఎటువంటి సహాయము వాళ్ళకి ఇప్పటి వరకు లేదు అన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ తీసుకోవడంలో తప్పు కూడా లేదు. మీరు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసేదానికి, సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసేదానికి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకోవటము, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు లేదు కేంద్ర ప్రభుత్వంతో ఇన్కమ్ ట్యాక్స్ వర్తింపు లేకుండా చేసుకోవటం, ఇటువంటి విషయాల్లో ఆదినారాయణ గారు ఉన్నారు, నేను ఉన్నాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, అవసరమైతే కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మీకు మద్దతుగా నిలిచేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.